నేను అడుగుతావున్నా, కనీసం మా ఎక్స్ప్లెనేషన్ మీరు మాకు ఇప్పటి వరకు మీ కలెక్టర్ రిపోర్ట్ మాకు అఫీషియల్గా అందలే. కనీసం మాకు మీ ఎక్స్ప్లెనేషన్ ఏంది, దీనిపై మీ అభిప్రాయం ఏందని చెప్పి అడగలే. అడగకుండానే ఇవాళ మీరు నిన్న నుంచి నా ఇంటి చుట్టూ కొన్ని వందల మంది పోలీసులను పెట్టి ఏ క్షణమైనా ఇటీవల అరెస్ట్ అవుతారట, ఇంకా ఏదో పెద్ద పెద్ద కేసులు పెడతారని చెప్పి చర్చ జరుగుతూ ఉన్నాయి. మీరు పెట్టుకోండి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి ఆ విశేష అధికారంలో భాగంగా నా మీద కేసు పెట్టుకో. కానీ నేను మీరు ఎట్లయితే మీ శిశరికంలో ప్రజల్ని నమ్ముకున్నానో, ధర్మాన్ని నమ్ముకున్నానో, చట్టాన్ని నమ్ముకున్నానో, నేను ఆ పని చేస్తా తప్పకుండా. తప్పకుండా కోర్టుకు వెళ్తా. మీరు నాకు కొలిచినప్పుడు నోటీస్ ఇవ్వలేదు, రిపోర్ట్ వచ్చినాక నోటీస్ ఇవ్వలేదు, అయినా ఒక కాపీ సంపాదించుకొని మా అడ్వకేట్లు పెట్టుకొని తప్పకుండా కోర్టుకు పోయే ప్రయత్నం చేస్తా. కోర్టు కనుక దోషిగా చేస్తే శిక్ష వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. నేను మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నా, కొన్ని వేల వేల సంఘటనలలో మీకు నిజాయితీ ఉంటే, నిష్పక్షపాతమైనటువంటి భావన కనుక ఉంటే, ఎన్నెన్ని కంపెనీలలో నీ అసైన్మెంట్ భూముల నుంచి బాటలు తీయలేదు, ఇవాళ మీరు కూడా ఉన్నారు వ్యవసాయ క్షేత్రంలోనే, ఎన్నెన్ని గ్రామాల నుంచి రోడ్లు వేసినప్పుడు మీరు చేయలేదు, అయినా నేను అంటలేను. ఒక నిజంగానే నిజంగానే కనుక మీకు అది ఉంటే చేయమని చెప్పి కోరుతున్నా. ఇక అచ్చంపేట అకింపేట భూముల గురించి నేను చెప్పను. మీరు వాళ్ళకు ప్రలోభ పెట్టి వాళ్ళకు ఏ మాటను రాసిచ్చి ప్రిపేర్ చేసి మీరు మాట్లాడించినట్టుగా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఆ ఊరోళ్ళు అంటున్నారు పాపం, నిన్న పోతే నేను పోలే మాలు పోతే మాకు ఎవరో వచ్చిందయ్యా, ఏదో రాసిచ్చిందయ్యా, ఏదో చెప్పిందయ్యా, దాన్ని బట్టి చెప్పినా కానీ బిడ్డ గిట్ల అవుతుందని చెప్పి తెలియదు బిడ్డ, అయ్యో గింత దుర్మార్గం చేస్తారా బిడ్డ నీ మీద అని చెప్పి చెప్తున్నాను. నువ్వు వచ్చినాకనే కదా బిడ్డ ఈ రోడ్ల పండిత జనం తిరుగుతున్నారు, నువ్వు వచ్చినాకనే కదా బిడ్డ ఇంత మాకు ఉపాధి దొరుకుతుంది, నువ్వు వచ్చినాకనే కదా బిడ్డ మాకు ఇంత భూముల ధర పెరుగుతుందని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇలా స్వయంగా సర్పంచ్ గారు పొద్దున ఒకటి మాట్లాడిండు ఏబిఎన్లో, వాళ్ళు దొరకబట్టింది వాళ్ళ ఏబిఎన్లో ఒక సర్పంచ్ గారు మాట్లాడినది వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మార్చి ఒక ఇద్దరు మనుషుల్ని పంపి మార్చి ప్రలోభ పెట్టి మళ్ళీ ఇంకోటి మాట్లాడించాడు. ఆ ఒక్క సంఘటన చాలు, వీళ్ళకి ఎంత నిజాయితీ ఉంది, ఎంత ధర్మం ఉంది, నా మీద ఎంత ద్వేషం ఉంది అనేది దానికి సజీవ సాక్ష్యం. ఇక ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ వ్యక్తులు ఉంటారు పోతారు, పార్టీలు కూడా ఒక్కోసారి ఉంటాయి పోతాయి, కానీ వ్యవస్థ మాత్రం శాశ్వతంగా ఉంటుంది, ప్రజలు మాత్రం శాశ్వతంగా ఉంటారు. ధర్మం నాలుగు పాదాల మీద నడవకపోవచ్చు, కానీ ధర్మం అనేది మాత్రం ఉంటుందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను. ఏం కథ చెప్పండి, నేను పోయి ఏమైనా చేస్తానాడా? ఇవాళ నేను ఒకవేళ మీరు మీ రాష్ట్రంలో నేను అనుకుంటున్నా మహిళల సాధికారత కోసం, మహిళా ఎంటర్ప్రినర్స్ కోసం ఈ తెలంగాణ గడ్డ మీద ఇండస్ట్రీస్ రావాలని, ఉపాధి కలగాలని చెప్పి మీరు ఎన్నెన్ని రాయితీలు ఇచ్చిండ్రో నేను ఆ కమిటీలో ఉన్నా. ఇవాళ నా వైఫ్ ఒక మహిళా ఎంటర్ప్రినర్, ఇది ఎగ్ బాస్కెట్ ఇన్ ఇండియా అని పేరు పొందినటువంటి ఇది పౌల్ట్రీ, 86 నుంచి దాన్ని నమ్ముకొని బతుకున్న వ్యక్తి. ఇవాళ ఒక నీ దగ్గర 5 పైసల భూమి తీసుకోలేదు నేను, 5 పైసల రాయితీ తీసుకోలేదు నేను. ఇవాళ పౌల్ట్రీకి నాలా కూడా ఉండదు, నాలా లేదని కూడా నోటీస్ ఇచ్చాను. పౌల్ట్రీ వ్యవసాయం కింద వస్తుంది, నాలా కనవలసిన అక్కడ లేదు. అట్లాంటి మా వైఫ్ మీద, ఒక ఎంటర్ప్రెనర్ మీద ఇంత వ్యాపారం చేస్తూ ఉంటే ఇవాళ ఈ పని చేయడం అనేది నీకు తగుతుందా, నీకు తగునా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇదేనా మన సంస్కృతి, ఇదేనా మన సాంప్రదాయాలు? ఉంటామా? మీరు 1000 కోసం ఉంటారా చెప్పండి. మనం ఎన్ని చూస్తలేం? మనం ఇవాళ మనం నిన్న రిజల్ట్ చూసినాం, ప్రజా ఆగ్రహానికి ఎట్లా గురవుతారో కూడా చూసినాం. అణచివేత చేస్తే ఎట్లా చేసేదని చేయాలనుకుంటే చెల్లదు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణయితలు కాబట్టి దయచేసి ఇట్లాంటివి చేయకని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రెండవది,
ఒకవేళ చేసినా దాన్ని తట్టుకొని నిలవగలిగేటువంటి శక్తి ఈ సమాజం నాకు ఇచ్చింది. నీ అరెస్టులకు నీ కేసులకు భయపడేంత చిన్నవాడు కాదు ఇటల రాజేందర్ అని చెప్పి గుర్తుపెట్టిన నేను. గట్లంటే ఇవాళ మీరు ఉద్యమాన్ని నడిపే క్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మొత్తం 5,000 మంది పోలీసులు దిగ్బంధం చేస్తే నా ఆర్ట్స్ కాలేజీలో నా విద్యార్థులు ఆమరణ దీక్ష కూర్చున్నారు. 3 రోజులు అయింది మొత్తం చచ్చిపోతామని చెప్పి ఆందోళన జరుగుతూ ఉంటే 5,000 మంది పోలీసు పహరా మధ్యలో నేను మారువేషంలో ఒక జీన్ పాయింట్ వేసుకొని ఒక టీషర్ట్ వేసుకొని నా ఆర్ట్స్ కాలేజీలో ఇప్పుడు పోయి మా విద్యార్థులకి బతిలాడి రసం తాగించి దీక్ష విరమణ చేసి మళ్ళీ సురక్షితంగా పోయిన నేను.